ఇలాంటి బ్యాటింగ్ లైనప్ తో సౌత్ ఆఫ్రికా జట్టు ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు గెలిచిందంటే నిజంగా ఆశ్చర్యమని చెప్పాలి కనీసం ఒక మ్యాచ్ లో కూడా ఆ టీం నూట ఇరవై పరుగులు చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నారు స్పిన్ విక్ పాయింట్ ఉందని తెలుసు అందరికీ కానీ మరీ ఇంతలా అని ఈ రోజు తెలిసిందేమో నేపాల్ స్పిన్నర్లను ఆడటంలో కూడా ఆ జట్టు బ్యాట్స్మెన్లు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డాడు ఒక స్టప్ స్టివర్ లో వందకు పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు అది మినహాయిస్తే మిగతా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఎవరు కనీసం వంద స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేదు అంటే అర్థం చేసుకోవచ్చు నిజంగా ఈ రోజు మ్యాచ్ లో నేపాల్ బౌలింగ్ గురించి ఎంతో చెప్పినా తక్కువే ప్రతి ఒక్కరూ అద్భుతంగా బౌలింగ్ వేశారు ఫీల్డింగ్ లో కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు మిస్ఫీల్డింగ్ చేశారు అది మినహాయిస్తే అసలు నేపాల్ ఆట తీరు నిజంగా పెద్ద జట్లకు సైతం ఇచ్చేలా కనిపించింది చాలా పోరాట పటిమ కనబరిచారు యాక్చువల్ గా ఇప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ మాత్రమే అయిపోయింది సౌత్ ఆఫ్రికా నూట పదహైదు పరుగులు మాత్రమే చేసింది నిజానికి బంగ్లాదేశ్ సైతం ఇదే స్కోర్ను సౌత్ ఆఫ్రికాపై ఛేంగ్ చేయలేకపోయారు కానీ నా అనుభవంలో చెబుతున్నా ఖచ్చితంగా ఈరోజు నేపాల్ గెలుస్తుందని అనుకుంటున్నాను వరల్డ్ కప్ లో అత్యంత సంచలనం నమోదవుతుందని అనుకుంటున్నా మరి చూద్దాం ఏం జరుగుతుందో ఒకటైతే వాస్తవం సూపర్ ఎయిట్ కు చేరిన సౌత్ ఆఫ్రికా చేసేది ఏమీ ఉండదు అక్కడైనా ఓడిపోయి ఇంటి దారి పట్టాల్సిందే సెమీస్కే రావడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే కేవలం బౌలింగ్ను మాత్రమే నమ్ముకుంటే ఏ అయినా సక్సెస్ కాదు టీంలో అన్ని విభాగాలు స్ట్రాంగ్గా ఉంటేనే జట్ అయినా టైటిల్ గెలవగలదు మంచి ఫలితాలను రాబట్టగలదు కానీ ఒక బౌలింగ్ను మాత్రమే నమ్ముకుంటే పరిస్థితులు అయితే ఇలా అయితే ఖచ్చితంగా ఉండవు ఎప్పుడు ఒకేలా ఉండవు నేపాల్ స్పిన్నర్ కుల్ బ్రూటల్ నాలుగు ఓవర్లలో కేవలం నైన్టీన్ రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు అటు దీపేందర్ సింగ్ ఐరి కూడా మూడు వికెట్లతో చాటాడు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు రీజా హెండ్రిక్స్ ఒక్కడే నలభై మూడు పరుగులు చేశాడు అది కూడా నలభై తొమ్మిది మందులను ఫేస్ చేశాడు అంతే తన స్ట్రైక్ రేట్ ఎనభై ఏడు మాత్రమే చివర్ల స్టబ్స్ ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇది కూడా చేయకుంటే సౌత్ ఆఫ్రికా కనీసం వంద పరుగుల లోపే చేసేది ఏదో రెస్పెక్టబుల్గా గా స్కోర్ చేసింది స్టబ్స్ వలన